Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆట మొదలు పెట్టిన జగన్ మోడీ సర్కార్కు వైసీపీ షాక్. ఏపీ రాజకీయంలో పెను సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయా? వైసీపీ ఇండియా కూటమికి దగ్గర కాబోతోందా? ఎన్నికల ఫలితాల తరువాత తరచూ బెంగళూరు వెళుతున్న జగన్ కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో చర్చలు జరిపారా? జగన్ రాహుల్ గాంధీ మధ్య కూడా ఓ దఫా రహస్య చర్చలు జరిగాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలతో పాటు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మోడీ ప్రభుత్వం పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ఏ క్షణాన్నైనా కుప్పకూలే అవకాశం లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో జాతీయ రాజకీయాలలో జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లడానికి ప్రధానంగా అనేక సమీకరణాలు కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కు దివంగత వైఎస్ఆర్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ను ఇండియా కూటమికి దగ్గర చేయడానికి డీకే శివకుమార్ పలుసార్లు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూడు దఫాలుగా డీకే శివకుమార్తో చర్చలు పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరడం లాంఛనమేనని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. వైసీపీ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నిరసనగా గత నెల 24వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మినహా కీలక భాగస్వామ్య పక్షాల నేతలు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ గ్రూప్ తదితర పార్టీల నుంచి నేతలు హాజరై జగన్కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ పార్టీలన్నీ జగన్కు అండగా నిలబడంతో జాతీయ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేచింది. జగన్ నిర్వహించిన ఈ ధర్నాతో ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న హత్య రాజకీయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే జగన్ మోడీకి వ్యతిరేకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఎన్డీఏ కూటమిలో జగన్ లేనప్పటికీ గత 10 సంవత్సరాలుగా అంశాల వారీగా ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా బీజేపీ పెద్దలకు మద్దతు ఇస్తూనే వచ్చారు. గత 2 దఫాలుగా బీజేపీకి మంచి మెజారిటీ ఉండడంతో ఎన్డీఏను వ్యతిరేకించి సాధించేది ఏమీ ఉండదన్న ఉద్దేశంతో జగన్ కూడా అనేక అంశాల్లో బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల తరువాత కూడా లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ మద్దతు కోరడంతో వైసీపీ ఎంపీలు ఎన్డీఏకు అనుకూలంగానే వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఎన్డీఏ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మాత్రం వైసీపీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది. ఇలా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కూడా. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఎన్డీఏ సర్కార్కు జగన్ భారీ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కీలక పార్టీగా ఉంది. ఏపీలో జగన్ను మరింత అణగదొక్కడానికి ఆయనపై ఉన్న కేసుల్ని తిరగదోడే విషయంలో ఆ పార్టీ కీలకంగా వ్యవహరించబోతోందన్నది కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించిన పరిణామాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా జగన్ను మళ్లీ జైలుకు పంపడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమేనన్న చర్చ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ మంత్రులు, కొందరు కీలక నేతలు త్వరలోనే జగన్ జైలుకు వెళతాడంటూ ఆన్ రికార్డుగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్కు జాతీయ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం. ఇటు ఎన్డీఏకు అటు మీడియా కూటమికి సమదూరం పాటిస్తున్న జగన్ ఇప్పుడు ఇండియా కూటమి వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇండియా కూటమి నేతలు కూడా జగన్ లాంటి బలమైన నేతను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ కూడా జగన్తో ఓ దఫా చర్చలు జరిపారు. సో ఇటు జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు, అటు ఇండియా కూటమి కూడా జగన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో బెంగళూరులో ఉంటున్న జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్తో 3 పర్యాయాలు చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను డీకే శివకుమార్ రాహుల్ గాంధీని కలిసి వివరించినట్లు కూడా సమాచారం. ఇదే సమయంలో జగన్, రాహుల్ గాంధీ మధ్య కూడా ఓ దఫా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదనను జగన్ నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రసక్తే లేదు, కానీ ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తే ఆ ప్రతిపాదనను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పినట్లుగా సమాచారం. ఈ ఏడాది చివరిలో హర్యానా, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ బలహీనపడిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల ఎన్నికల తరువాత జగన్ అడుగులు ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు పడబోతున్నాయని సుస్పష్టంగా అర్థమవుతోంది. తాను ఇండియా కూటమిలోకి రావాలంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ఆర్ షర్మిలను తప్పించాల్సిందేనని జగన్ పట్టుబడుతున్నట్లుగా సమాచారం.
ఏపీలోని కూటమితో చేతులు కలిపి తన ఓటమికి తీవ్రంగా కృషి చేసిన షర్మిలను పీసీసీ పదవి నుంచి తప్పించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలన్న షరతును జగన్ రాహుల్ గాంధీ వద్ద విధించినట్లు తెలుస్తోంది. అన్నీ ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, మీరు సిద్ధంగా ఉండండి అని కూడా రాహుల్ గాంధీ జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే తరచూ తన అన్న జగన్పై విరుచుకుపడుతున్న షర్మిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమేనని చెప్పుకోవచ్చు. జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని తెలిసే షర్మిల అధికార పార్టీని కూడా జగన్ టార్గెట్గా ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. మరోవైపు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్దానాలలో కేవలం పెన్షన్ల పెంపు ఒక్కటే నెరవేర్చి మిగిలిన వాటిని విస్మరించిన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ను విమర్శించడం వెనుక షర్మిల ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు త్వరలోనే చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 9 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ చేపట్టబోతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. 9 రాష్ట్రాల అధ్యక్షుల మార్పు విషయమై ఈ సమావేశంలోనే నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. జగన్ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలంటే షర్మిలను కూడా తప్పించాల్సి ఉంటుంది. కాబట్టి త్వరలోనే షర్మిల పీసీసీ పదవికి గండం పొంచి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇండియా కూటమిలోని మెజారిటీ భాగస్వామ్య పక్షాలు జగన్ను కూటమిలోకి తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో షర్మిలను కాంగ్రెస్ నుంచి తప్పించడం ఇక లాంఛనమేనన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారన్న వార్త ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ ఇండియా కూటమికి దగ్గరవడంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. స్టాలిన్ కు జగన్మోహన్ రెడ్డికి మంచి మిత్రత్వం ఉన్న విషయం తెలిసిందే. స్టాలిన్తో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కూడా ఖచ్చితంగా జగన్ను ఇండియా కూటమిలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. వీరి ఒత్తిడి మేరకే రాహుల్ గాంధీ జగన్తో చర్చలు జరిపినట్లు సమాచారం.